Karnataka Shasana Mandali Samavesam Rasabhasaga Marindi. Sabhyulu Okarinokaru Toskunaru. Mandali Chairman Pratap Chandrapai, BJP Sabhyulu, Avishwasa Tirmanani Prevesipetaru. Aithe Ivalti Agendalo Matram, Avishwasa Tirmanani Cherchaledu. Marawaipu Gova the Vyatireka Billunu Kuda, Council Mundu Petaru. Ee Rendu Amshalapai Ivala Charcha Jaragalsi Undi. Aithe Avishwasa Tirmanam Pettinanduna, Chairman ee Samavesala Nunchi Tappukovalani, BJP Lekha Rasindi. దీనిపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయమై బీజేపీ కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. Karnataka Shasana Mandali Samavesallo, Rasabhasaku Sambandhinchina Purti Vivaralu, Maa Dhili Bureau Chief Pradeep Andistaru. Pradeep. Ilaja, Karnataka Shasana Sabha Samavesalu, 7th tarikhu nunchi December 7th nunchi 15th madhya jaragalsindi. Ee sandarbhanga Karnataka Shasana Sabhalo Rashtra Prabhutvam chepattina Govada Vyatireka Sambandhinchina Billu Itara Amshala Patla Adhikara Pratipaksha Partila madhya Teevramaina వాడి వేడి వాతావరణం నెలకొంది. ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం నెలకొన్న పరిణామం నేపథ్యంలో శాసన మండలి నడుస్తున్న తీరు పట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలంతా కూడా తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ ప్రతాప్ చంద్ర శెట్టిని తొలగించాల్సిందిగా ఆయన పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు బీజేపీ సభ్యులంతా కలిసి తీర్మానాన్ని ఇచ్చినప్పటికీ కూడా శాసనమండలి చైర్మన్ గా ఉన్న ప్రతాప్ చంద్ర శెట్టి దాన్ని టేకప్ చేయకుండా మరొక అంశం పైన చర్చను ప్రారంభించడం ఇదంతా కూడా నియమాలకు విరుద్ధంగా చేస్తున్నారని ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ సభ్యులు వెళ్లకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా శాసన మండలిలోని కాంగ్రెస్ సభ్యులు ఇతర ప్రతిపక్ష సభ్యులంతా కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం. ఈ రెండు వర్గాల మధ్య తీవ్రమైన గందరగోళము మహాబాహి దాకా వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకరి పైన ఒకరు ఆరోపణ చేసుకుంటే మాత్రం కాదు, తోపులాట దాకా వెళ్లడము, వెల్లోకి వెళ్లి చైర్మన్ స్థానాన్ని కూడా వారు లోపలికి వెళ్లి ఆయన పైన కూడా కాగితాలు విసిరేయడం లాంటి నిరసనలు వ్యక్తం చేసిన పరిణామం నేపథ్యంలో కర్ణాటక కౌన్సిల్ పూర్తిగా రసాభాసగా మారిన పరిణామం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సభని కొంత సమయం పాటు వాయిదా వేసిన పరిణామం ఉంది. అయితే బీజేపీ మాత్రం శాసన మండలి చైర్మన్ ప్రతాప్ చంద్ర శెట్టి వ్యవహారాల శైలిపైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. సభా నియమాలకు విరుద్ధంగా సభా చైర్మన్ పైన ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారో దానికి సంబంధించి నోటీసులు జారీ చేస్తారో ఆ తర్వాత సభను నిర్వహించడానికి మండలి చైర్మన్ కి ఏమాత్రము హక్కు ఉండదు. ఆయన స్థానంలో డిప్యూటీ చైర్మన్ కూర్చోబెట్టి సభా కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా, దానితో పాటుగా అవిశ్వాస తీర్మానాన్ని కూడా టేకప్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కోరింది. కానీ ఆ ఏదైనా సభకు బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని టేకప్ చేయాలా వద్దన్నది శాసన మండలి చైర్మన్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి చైర్మన్ నిర్ణయం ప్రకారమే సభ నడుస్తుంది అన్నది కాంగ్రెస్ సభ్యుల వాదనగా జరిగిన పరిణామాల నేపథ్యంలో మొత్తం పరిణామం అంతా కూడా గందరగోళం కావడము, సభ్యుల పట్ల ఒకరిపైనే ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం తో పాటుగా చైర్మన్ సభను నిర్వహించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అంగీకరించబోమని భారతీయ జనతా పార్టీ సభ్యులు భీష్మించు కూర్చోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నది జరుగుతోంది. సభకు సంబంధించిన గందరగోళం కూడా ఇంకా కొనసాగుతుంది.
మరోసారి సభా సమావేశం జరిగితే కానీ లేదా బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ లో దీనికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి సార్ పరిణామం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. కర్ణాటక శాసనమండలి సమావేశం రసాభాసగా మారింది. సభ్యులు ఒకరినొకరు తోసుకున్నారు. మండలి చైర్మన్ ప్రతాప్ చంద్రపై బీజేపీ సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇవాల్టి అజెండాలో మాత్రం అవిశ్వాస తీర్మానాన్ని చేర్చలేదు. మరోవైపు గోవధ వ్యతిరేక బిల్లును కూడా కౌన్సిల్ ముందు పెట్టారు. ఈ రెండు అంశాలపై ఇవాళ చర్చ జరగాల్సి ఉంది. అయితే అవిశ్వాస తీర్మానం పెట్టినందున చైర్మన్ ఈ సమావేశాల నుంచి తప్పుకోవాలని బీజేపీ లేఖ రాసింది. దీనిపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయమై బీజేపీ కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.